ఉంటది బెలాగ్. ఉంటుందా? లేదా రా మనం ఎప్పుడు లాగ్ తో ఆడవు ర్యాంక్ గేమ్స్. ఏ స్టార్ట్ అయిపోయిందా? లెట్ అస్ సీ. యా స్పెక్టేట్ లో వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. ఓ యా యా స్టార్ట్. కొంచెం ఫార్వర్డ్ చేస్తా. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేవా? క్యాచ్ అప్ అదండి, 2 సెకండ్స్ పెట్టాం కానీ క్యాచ్ అప్ అయిపోయింది. గాడ్స్ హన్స్ ఫ్రాన్స్, గాడ్స్ బ్రిటన్స్ ఫ్రాన్స్. ఓరే ఆసమ్ ఉంది కదా ట్విచ్. ఫుల్ క్యావలరీ వస్తారు అయితే ఇల్లు. ఇంద్రా పక్కన అపగ్రేడ్ లైన్ మాటలు చాలా తక్కువ వినబడుతున్నాయి నాకు. ఒక్కడికైనా అందరికి వినబడుతున్నాను. దినేష్ ఆ పాయింట్స్ పెట్టావా? క్లియర్ వాయిస్ కొంచెం తక్కువ. ఇదా ఓకే, క్విక్లీ పొజిషన్స్ బాయ్స్. ఇంద్ర ఆపోజిట్ అనంత్, శాండీ ఆపోజిట్ చిచ్చా. చిచ్చా ఏ సో ఇట్స్ ఎస్ఆర్ వర్సెస్ కుకే పాకెట్ క్లాష్. ఎస్ఆర్ వర్సెస్ కుకే. ఎస్ఆర్ శ్రీహరి వర్సెస్ కుకే పాకెట్ క్లాష్. వీళ్ళు చిచ్చా ఇంకా శాండీ చాలా దగ్గర పడ్డారు. శ్రీహరి యా బేసిక్ గా రోహిత్ గారిని ఈక్వేషన్ తీసేయాలి కూకే గట్ లేదంటే అటు గాడ్స్ మూవ్ అయితే వేస్ట్ చేసేస్తారు. రెడీ వీళ్ళ సైడ్ గాడ్స్ ఎవరు? శాండీ కదా, శాండీ గాడ్స్. ఇట్స్ బేసికలీ గాడ్స్ వర్సెస్ గాడ్స్. రెడీ అనంత్ గారు ఆర్చర్ ప్లేయర్ ఇంత లో ఉన్నాడు శ్రీహరి. ఇదంతా వినిపిస్తుందా రికార్డెడ్ గేమ్స్ లో? ఏం పర్లేదు వాడు విన్నా ఏమనుకోడు. ఎవడన్నా ఏమన్నా అటాక్ చేసే సూచన కనిపిస్తుంది. అనంత్ గారు చేసేసేవాడు స్కౌట్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. 20% ఎక్స్ట్రా హెచ్పీ రా. లేదు అన్ని కేవలరీ అని లంబుగడ ఏదో వింత బౌలింగ్ చేస్తున్నాడు గోల్డ్ దగ్గర. అది లేకపోయినా స్కౌట్లు ఫాస్ట్ క్రియేట్ అవుతారు కదా, స్టేబుల్స్ ఫాస్ట్. అదేం చేస్తున్నాడు? స్టేబుల్స్ ఫాస్ట్ మంగోల్స్ ఇక్కడ ఫ్రాంక్స్ కాదు కాదు టీమ్ బోనస్ వచ్చింది కదా, హన్స్ ఉన్నారు కదా. యా మరీ ఓపెన్ ఉన్నది పాపం అక్కడ ముందర సైడ్. లంబుకి ఫుల్ ఓపెన్ ఉంది, కాల్ చేయలేడు. యా చాలా కష్టపడి చేస్తున్నాడు ఆయన. చేస్తాను తెలిసి
డయాగ్నల్ గా చేయొచ్చు ఫ్రమ్ గోల్డ్ టు దోస్ హియర్ బట్ ఇంద్ర ఇప్పుడే స్పాట్ చేశాడు అనంతని యా పింక్ కూడా చేశాడు ఎందుకో అక్కడ వచ్చేమని సో ఇస్ ఇట్ శ్రీహరి క్యాన్ బూమ్ బెటర్ ఆర్ కూకే క్యాన్ ఏ అనంత్ బెల్ కొట్టట్లేదు not in enough people close by yeah oh one sheep is Anant is losing one sheep man but chesta le he didn't notice it lambu gaadu teeskunnaa da Anant ki dorakkunda dooram antunnaa yeah lambu gaadu mundu lumber camp chaala mundu vettadu and very far from town center scout rush ki is bhayankaram in position kuke just went below 300 top center kuke scout seri tc center lunch parigadtunnadu adey cheyatle adhe man lambu scout rush man anant also anant also scout rush yetra scout rush lambu scout rush endukura no idea what is not scout rush ఏడే చేసాడు అనంత్ ఇస్ ఆల్్రెడీ ఫ్యూడల్ మ్యాన్ ఐ థింక్ హి ఇస్ గోయింగ్ టు డు సంథింగ్ అనంత్ ఎప్పుడో స్కూడు ఫ్యూడల్ రా సి అనంత్ 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 ఒక స్కౌట్ బైట్ కొట్టాడు లంబు నాపరి బాల్ లంబు స్టిల్ ఇన్ టార్గెట్ ఆసమ్ అనంత్ హస్ అడ్వాంటేజ్ టూ స్కౌట్స్ బట్ లంబు బాల్ ఇస్తాడు కదా ఆ వాల్ ఇస్ బాల్ బాల్ మ్యాన్ యా ఇడ్ అటాక్ చేసాల్సిన టూ స్కౌట్స్ తో టూ స్కౌట్స్ కొంచెం వీక్ అవుతారు 1 2 3 అండ్ అవుట్ యా యా 3 స్కౌట్స్ ఇస్ గోయింగ్ బట్ కానీ వుడ్ లైన్ తెలియదు అన్నది ఎక్కడ ఉందని హి హస్ ఇన్ స్కౌటెడ్ వెల్ రాంగ్ వెడ్ వుడ్ లైన్ కలుపుతున్నాడు కనిపిస్తున్నది No, it's okay. No, one villager will go down. Man, come on. Good, he's microing well. Town center, they get well. Yeah. Anand Bahar. Super. Lambu's weak point is scout rush, man. Yeah, archers panic rar kada villa degra. Yeah. Kuke is scout rushing. శ్రీహరి ఇద్దరు స్కౌట్లు ముగ్గురు స్కౌట్లు వెళ్తున్నారు యా గోల్డ్ గోల్డ్ కూడా ఓపెన్ ఉంది శ్రీహరి ఐ థింక్ స్పియర్ మ్యాన్ ఇంకా వెళ్ళి ఓ శ్రీహరి హాస్ గాట్ ఎ స్పియర్ మ్యాన్ అవుట్ మ్యాన్ గుడ్ గుడ్ వన్ స్పియర్ మ్యాన్ అవుట్ దట్స్ గుడ్ ఎనఫ్ వావ్ శ్రీహరి ఇస్ ఆల్సో మేకింగ్ స్టేబుల్ టు స్పియర్ మ్యాన్ అవుట్ ఫర్ శ్రీహరి and Indra has also got spearman out now Anant has five scouts by the way Indra archery ranger yeah Indra archery and pikeman but so many villagers astar ipudu Indra gadivi yeah wood line one villager wow tamulla gattesh six villagers గోల్డ్ లైన్ చూడలేదు ఇంకా అనంత్ చూసాడు 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 ఇప్పుడు చూసాడు వెరీ గుడ్ మైక్రోయింగ్ బై అనంత్ అనంత్ నన్ను అడిగితే ఇంద్రన్ వచ్చేసి డైరెక్ట్ కుకీ మీద వెళ్ళిపోతే బెటర్ కుకీ అనంత్ వెళ్తున్నాడు చిచ్చగాడికి పిచ్చెక్కుతుంటది పోర్రా ఒకటి డిఫెన్సివ్ టవర్ ఒక డిఫెన్సివ్ టవర్ ఒక డిఫెన్సివ్ టవర్ ఏంటి శాండీ గాడు వేసేసాడు కదా చిచ్చగాడిని కూకే గాడు ఇద్దరు స్కౌట్స్ ని అనంత్ దగ్గరికి తెచ్చాడు గుడ్ లైన్ దగ్గరికి తెచ్చాడు బట్ అనంత్ గాడు చూసుకున్నాడు
But he doesn't have a counter right now. All he is doing is taking back them to town center. Scouting is not about killing villagers, Scout Rush is not about killing. Anant should finish quickly. Anant idle villagers in that part. Yeah. The villagers next. Let's look at ఇచ్చాడు అనవసరంగా మెనీ టైమ్స్ తిప్పుతున్నాడు వెళ్ళి అటాక్ అనేది చేస్తే పోతుంది కదా టవర్. ఇంద్రా ఇస్ స్టిల్ నాట్ బ్యాడ్, హీస్ 30 విలేజర్, శాండీ హ్యాస్ 25, కూకే హ్యాస్ 31, హైయెస్ట్ ఈస్ అనంత్ 35. లుక్ అట్ ఇంద్రాస్ ఆర్చర్స్ వెన్ హీ హ్యాస్ లైక్ 7 ఆర్చర్స్ అండ్ 14 మిలిటరీ రైట్ నౌ ఇంద్రా. Yeah, but archers itself will be 10 archers. He can do a lot of damage to him. This game can turn quickly. Yeah. But I think already Kuke's team has advantage. Only points difference, but... But Sriyari had free a boom out in the middle. Don't know what that will mean. Oh, Sriyari knights are out, man. This is a threat to Indranil. Yeah, if they can communicate well, HNB, they have an advantage. Even with Indra's archer. Yeah, now... You should go to castle quickly, man, Anand. Let's see Anant's resources. Anant Anasraga, I think he's making more and more scouts. Sriher knights waste chestunnadu. Aidugur ala kochunnaranta. Damn, 13 archers. Yeah, Sriher village ni Sriher pambestunnadu. Oh, Sriher ni attitude tirutunnadu. Lambugada archers chusara entha undunnaru? Yeah, 13. Idu muchataga unnaru. 16 archers unnaru right now. శ్రీహరి గారు వేస్ట్ చేస్తున్నాడు రాస్తున్నాడు. అనంత్ ఇస్ లంబు ఇస్ జస్ట్ గ్యాదరింగ్ ఆర్చర్స్ టు వాడు చూపించట్లేదు ఇంద్ర వీడికి అనంత్ ఈస్ నాట్ షోయింగ్ ద ఆర్చర్స్ అనంత్ హస్ క్లిక్డ్ అప్ క్యాజువల్ సో ఇట్స్ ఓకే. అరే ఇక్కడ చిచ్చగాడు శాండీ గారు చూడు పక్క పక్కన ఉండుకుంటున్నాడు. Hey, Chicha is counter attacking Sandy with his men at arms, man. To his base. That is nice. Yeah, this is nice. Six men at arms. But does Chicha have a visibility where to go? What is gold? What is Sandy? But who can I just get Nadra? Bad. I think he doesn't know his woodline also. Doesn't know the woodline. I think Anant will be very badly hit now. Yeah, Anant will double just there, Punagal. And Srihari got chodu. What game was this? I think Anant is a good archer. Look, Anant is a good archer. Anant is a good archer. Man. He's going to lose all 10 villagers, most likely. And Sriyari is sending his knights to help. Sriyari bailed there right now. వాడు ముందే పంపించాల్సింది అండి. చాలా నైట్స్ ఫేస్ చేస్తున్నారు. ఓ క్రాస్ అయ్యారు. బ్యాడ్ ఫైట్. ఇట్ షుడ్ నాట్ టేక్ ఇట్ మ్యాన్. సిరియరీ షుడ్ నాట్ టేక్ దట్ ఫైట్. నో నో ఇట్స్ ఓకే టు టేక్ ఫైట్. లేదు. ఓ దేర్ ఆర్ మోర్ నైట్స్ కమింగ్. ఆ దట్స్ వాట్ యు సీ. హి విల్ లూజ్ ఎవరీథింగ్. అనంత్ టౌన్ సెంటర్ తీసుకుంటే తీసుకుని రావాలా నైట్. హి ఇస్ రిట్రీవింగ్ లైక్ గోయింగ్ బ్యాక్ టు హిస్ స్పేస్. హి హస్ స్పియర్మెన్ అండ్ మోర్ నైట్స్. అండ్ ఐ యామ్ మోర్ వరీడ్ అబౌట్ అనంత్. ఇంద్రా హస్ 27 ఆర్చర్స్. యా. చిచ్చా ఇస్ అటాకింగ్ శాండీ హియర్. యా కూకే గాడికి ఒక 25 నైట్స్ అయిపోయాక గేమ్ అయిపోద్ది అనిపిస్తుంది.
అన్లెస్ చిచ్చగడ ఏదైనా చేస్తే తప్ప అనంతరం ఏం చేస్తారు డబుల్ చేసి అనంత్ కూడా నైట్ చేస్తున్నాడు ఎందుకో మరి Anand should create a lot of knights now, otherwise he will be gone. But one thing for Indra is there is only one option for him to attack. Everything else he has done is okay. He's on the move. Indra Kuke got Indra. Indra 56 villagers, highest add. Indra is on move, man. He has gotten out his archer. Okay, they are combinedly attacking Kuke and Indra. Kuke is getting knights. Indra is అన్నంతో భయంకరంగా దొరికాడు చూసుకోలేదు చూసుకోలేదు ఓ మ్యాన్ చూసుకోలేదు అరే అన్లెస్ చిచ్చాగాడు బాగా ఆడితే తప్ప గేమ్ అయిపోద్ది అనిపిస్తుంది చిచ్చాగాడు బాగా ఆడినట్టు అయిపోతుంది రా ఇది లేదురా అది బాగా ఆడితే ఇన్ ద సెన్స్ బూమ్ త్వరగా అయితే చిచ్చా శ్రీహరి గారు ఉంటే క్యాసిల్ కూడా బీ నప్ యూనో అనవసరం ఇప్పుడు యూజ్లెస్ శాండీ టేకింగ్ అప్ ఫైట్ సారీ చిచ్చ క్లియర్ టేకింగ్ అప్ ఫైట్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ నౌ ప్లస్ క్రాస్ బో మ్యాన్ అయిపోయారు ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ మ్యాన్ ఇద్దరు కోఆర్డినేట్ చేసి ఆడితే క్యాసిల్ వుడ్ హావ్ బీన్ అప్ ఇంద్రాన్ అటాక్ చేస్తారు ఇప్పుడు ఇంద్రాన్ అటాక్ చేస్తారు Look at this. Anant was making cavalry archers being a prank and Fieri didn't make cav archers. Yeah. Sri Hari, what are you doing? 6 TCs? 6 TCs? Are you man, 6 TCs are useless because I'm the fast villagers could create Salem. Yeah, my player high is there. Kuke gade high. Indra 84 Kuke man. Kuke got mari god level ఆడుతున్నాడు. Okay, combined attack on Anant. Okay, Anant GG now. Archers have lot of range kada okay that's a waste of time timing sir timing gala timing undindi easy time man
ఆర్చెస్ వెనకాల ఒక వోల్ఫ్ చూసారా ఒక్కటి వాచ్ చేస్తున్న పంటది అరే ఏం చేస్తున్నారు ఇద్దరు అనంత్ గడు ఒక మ్యాంగనల్ తో ఓపించాడు అరే బట్ కూకే ఇస్ వే అహెడ్ నౌ అరే ఐ థింక్ నా ఓన్లీ పిక్చర్ కెన్ సేవ్ Chicha is taking out some of Sandy's villagers. Yeah. Oh, yeah. Oh, nice. Sandy and Eskunda Chicha. Points mali close ache re bane. Awesome. But I'm in the trouble lo unnad. Chicha I think going to Phuket raat mood night for you, no? Yeah, not a bad idea. Kai casual attack at Phuket. Oh, oh, Srihari rebound ayad ra with so many knights. That's good. Yeah, this is exciting. Still, I think it'll be Lambu. Lambu sneaking three villagers back. Srihari timing bomb with Arthur's second. Ah, nice. Nice, nice. Good for Arthur Center. But Srihari... But అనంత్ గడు మేజర్ భలే పని చేశారా కుమార్ పని చేసి టైమింగ్ చూపింది వీళ్ళు ముగ్గురు హ్యాద్ చేసి పెట్టుకోవాలి ఎవరు హ్యాద్ చేయట్లేదు Srihari should just go ahead and attack Indra, man. Yeah. He's going to take his knight someday. Yeah, but Indra got wall just custom. Yeah, but that wall is not so proof. Yeah. It's open so much. Super castle drop. But we will tap just a Ravi Kuke Kuke base undisturbed in first inning. Castle drop is pointless unless he goes in first. Kuke is going in now. వీడి పలాట్స్ వచ్చేస్తాయిరా కుకే గారికి బయలుదేరి 30 nights which will become cavalier soon. Yeah, Sandy adi kuda dorakadu rendu doram chestunadu okay he is attacking Srihari man Kuke is attacking Rohit chichana ne night chestunna eltrada cavalier aipoyadu baba aipoyadu chichagan paapam chichagan 33 going directly into Chicha's town center swings around vaadi okka barrack code led daggarlo fight point edani kuda vaadu em cheyaladu aipen spearman no fight fightunnaru adi Srihari daggara villagers Chicha gadu threat kuda neutralized aipindi yeah okay 2k gadu meda casual drop chestunnaru 2k with Srihari em chestunnaru Srihari gadu base lo casual gaddanki elthunnaru naalugu villagers Look at the point difference, man. Kuke is 7,000. Yeah, Srihari gadu pocket lo undi. Hey, enta mandi villagers dorkaru Kuke gadu. Shit. Gone, man. Inka. Yeah, gone, man. Srihari gadu aadadindu night chase kochadu. Oh, man. It looks like GNT has given up, right?
మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, శ్రీహరి గారు కూకే బేసుకెళ్ళలేదు, కూకే శ్రీహరి బేసుకెళ్ళాడు వెళ్తున్నాడు కదా. తప్పకే లాస్ట్ లో వెళ్ళాలి కదా. ఇంకెవరున్నారు? పలాడ్స్ కూడా అయిపోయారు. కూకే గారు మరి రోహిత్ పైక్మెన్ చేశాడు, 10 మంది పైక్మెన్ చేశాడు, బానే ఇప్పుడు శ్రీహరి బేస్. శ్రీహరి బేస్ నెక్స్ట్ ఫైనలీ అంతా. వెయిట్ వెయిట్ వెయిట్, టౌన్ సెంటర్ ఏ టౌన్ సెంటర్ లో కొట్టాడు చూద్దాం. ఇంపీరియల్ షిట్, అదే టౌన్ సెంటర్. వాడు క్యాజువల్ దగ్గరికి వెళ్తున్నాడు, ట్రస్ట్ ఇచ్చాడు. ఓ యా, దట్స్ ఎ గుడ్ ఐడియా. లేదా అనంత మీదకి వెళ్తున్నాడే. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ రా, నేను లేకుండా టీమ్ మొత్తాన్ని వేసేస్తాను. ఏ శ్రీహరి గడ స్టార్టింగ్ లో ఫైవ్ నైట్స్ తీసుకెళ్ళి కూకేని కొంచెం కెలగాల్సింది రా. శ్రీహరి గారి దగ్గర ఆడు కూకేకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. క్లాసెస్ కడుతున్నాడు వీరికి. అదే కానీ అటాక్ చేయట్లేదు ఊరికే. అంతా అయిపోయాక ఇంకెవరు మిగిలేదు, అందుకని ఏం చేస్తున్నాడు లంబుగాడు? అన్ని జమ చేసుకొని కూకాడు ఒక్కడే వేసేసాడు రంగు. ఒక పేజ్ తర్వాత ఒక పేజ్. అరే కూకే గారు స్టార్టింగ్ లో స్కౌట్స్ చేసినోడేనా? చేశాడు, 3 స్కౌట్స్. ఓకే, లుక్ లైక్ ఇట్స్ బిసిబి వర్సెస్ ఇట్స్ ఫైనల్ ఫైనల్. యా యా, మరి అసలు మెర్సిడెస్ ఆడుతున్నాడు కూకే గారు. ఎంత ఓకే, ఇంతకుముందు ఓన్లీ బూమ్ అయ్యేవాడు, ఇప్పుడు అటాక్ చేస్తున్నాడు. అటాక్ చేస్తూ భూమి అవుతాడు, వీడు భూమి అవుతూ అటాక్ చేస్తాడు. తోడుకు నువ్వు ఉన్నావు కదా కేసీ, ఇంకెందుకు భయం? అయినా మీ ఏ కూడా అంతే వేస్తారు, నువ్వు చిప్పగడు కూడా అంతే, భూమి అవుతూ అటాక్ చేస్తారు. ఆపలేరు. ఓకే, లెట్స్ సీ దస్, లెట్స్ లుక్ మిలిటరీ స్కోర్ చూడు. కూకే 3864. మరీ 47 మినిట్స్ గేమ్ అయిపోయింది. అన్ని స్టార్ట్స్ కూకే. ఓకే, సెకండ్ గేమ్ స్టార్ట్. శ్రీహరి గారు ఒక రౌండ్ వేసుకోవాలి వచ్చాడా? మిగతా ఐదుగురు మిలిటరీ స్కోర్ ఇంకొకరు. ఏంట్రా బాబు వీరవిహారం? ఏ శ్రీహరి గారికి చెప్పండి, వాడు అటాక్ చేయట్లా అగ్రెసివ్ గా. స్పైక్స్ పెట్టుకోవాల్సిందిరా. ఏం స్పైక్స్ పెడతాందా నాకు? దాన్ని ఏమంటారు, నీ నాయర్ మీద వదులుకొని ఇద్దరు ఎనిమిది హ్యాండిల్ చేస్తాందా? ఒక పక్క వీడు దెబ్బతున్నాడు, ఒక పక్క ఆడు దెబ్బతున్నాడు. శ్రీహరి గారు గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫెన్సివ్ లో పడిపోయాడు.
అనంత్ బాడాడు కుకే దగ్గరికి ఒక్క ఒక్క నైట్ కూడా పంపించలేదు. అనంత్ నువ్వు క్యావలరీ ఆర్చర్స్ ఎందుకు చేసావురా ఫ్రాంక్స్ పెట్టుకొని? ఏదో కాంబినేషన్ దా, కొద్ది కాంబినేషన్ కూడా పంపించాను అంతే. ఎందుకంటే వాడి దగ్గర పైక్స్ ఉన్నాయి, కొద్దిగా మేనేజ్ చేయొచ్చు అని పంపించాను అంతే. అది జస్ట్ ఎక్కువ చేయలేదు, తక్కువనే ఒక 5-6 చేశాను. ఓకే త్వరగా ఇంకోటి హోస్ట్ చేయండి. నాకేమంతా నాది, ఓ 2 అడుగులు.